ఓకే మేడం, మనం ఇందాక ఈ ఫోక్సో చట్టం పైన అవగాహన ఫ్యామిలీస్లో ఎలా ఉండాలి, సో బయట ఎలా ఉండాలని మాట్లాడతాం. ముందు మీరు కుటుంబ వ్యవస్థ గురించి చెప్తున్నారు. అవునమ్మా, అంటే ప్రస్తుతం భార్యాభర్తలు ఇరువురు కూడా వేరువేరు ప్రాంతాలలో ఉద్యోగాలు చేయడము, చాలా టైమింగ్స్ కూడా చాలా అంటే పిల్లలతో ఎక్కువ కాలం గడపడానికి వీలు లేకుండా ఉన్న విధం ఉంది. కాబట్టి మనం వాళ్ళ క్వాలిటీ టైంని ప్రతి తల్లిదండ్రులు కూడా పాటించుకోవాలి. ఖచ్చితంగా పిల్లలతో కూర్చుని మాట్లాడాలి, లేదా వాళ్ళని ఆబ్జర్వ్ చేయాలి. చాలా సందర్భాల్లో ఇట్లాంటివి ఏవైనా జరిగితే కనుక పిల్లలు చెప్పరు, వాళ్ళకి తెలుసుండకపోవచ్చు లేదా భయపడవచ్చు మొత్తానికైతే చెప్పరు. కానీ తల్లిదండ్రులను మనం ఆబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకే తేడా తెలుస్తుంది. ఒకటి రెండు రోజులు ఆ తేడా తెలిసిన వెంటనే వాళ్ళని గుచ్చిగుచ్చి అడగాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి రెండు రోజులు అయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వస్తారు, చెబుతారు. ఇది మనం ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి కూడా, కేవలం తల్లి మాత్రమే కాదు, చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే తండ్రికి ఏమీ బాధ్యత లేదు, తల్లి మాత్రమే చూసుకోవాలి అనుకుంటారు. కాదు, తండ్రి కూడా సమానమైన బాధ్యత వహించాలి. ఎందుకంటే పిల్లల ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, అమ్మకు చెబితే అమ్మ ఏం చేయలేకపోవచ్చు, అమ్మ ఏం చేయలేని స్థితిలో ఉంటుంది అనే అభిప్రాయం పిల్లలలో ఉందనుకోండి, వాళ్ళు తండ్రి నుంచి రక్షణ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని తల్లికి చెప్పినా కూడా కొంచెం కొంచెమే చెప్తారు, అరకొరగా చెప్తారు, అసలే చెప్పరు. మరి అట్లాంటప్పుడు తండ్రి పాత్ర చాలా ప్రధానమైనది. అందుకని తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని ఆబ్జర్వ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం చెయ్యాలి. ఒకవేళ ఏదైనా ఇట్లాంటి జరిగిందని తెలిస్తే పిల్లల్ని భయపెట్టడమో వాళ్ళని గదమాయించడమో కాకుండా దానికి సంబంధించిన చర్య తీసుకోండి. అంటే పోలీసులకు తెలియచేయడం కానీ, లేకపోతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియచేయడం కానీ, ఇవి చేయాలి. మన దేశంలో చాలా వరకు జరిగేది ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా జరిగిందంటే ఎవరిపైనో అనుమానం కలిగితే కనుక వెళ్ళి వాళ్ళతో పోట్లాట పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదానికన్నా కూడా. అది సరైంది కాదు. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంకా భయపడిపోయే అవకాశం ఉంది, వాళ్ళు ఇంకా ఒత్తిడికి లోనే అవకాశం ఉంది. అట్లాగే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఇవేవి ఎదుర్కోలేదు కదా, మా పిల్లలు కూడా ఇట్లాంటివి ఫేస్ చేయరు అని అనుకునే ధోరణి మనలో చాలామందికి ఉంటుంది, చాలా తల్లిదండ్రులకు ఉంటుంది. కాలం మారుతోంది, ఆ లెక్కన మనం కూడా మారాం. మనం చిన్నగా ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, కానీ ఇవాళ మనకు స్మార్ట్ ఫోన్ వచ్చింది. దీన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే సమాజంలో వస్తున్న మార్పుల్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటే మన పిల్లలు ఎదుర్కొనే సమస్యలు వేరు, మన పిల్లలు ఎదుర్కొనే కష్టాలు నష్టాలు వేరు. ఆ దృష్టితో మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి, వాళ్ళని దగ్గర కూర్చొని పెట్టుకోవాలి, మాట్లాడాలి, మన అధికారం చూపించే చాలా వరకు తగ్గించాలి. వాళ్ళ తప్పు ఏమీ లేకుండా కూడా జరుగుతూ ఉంటుంది. మూడవ అంశం, మనం సాధారణంగా ఏమనుకుంటామంటే పిల్లల్ని హాస్టల్లో పెడితే కనుక సమస్యలు దూరం అవుతాయి అనుకుంటాం. అందుకని ఇవాళ మనం చాలా వరకు 2.5 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు చదువైపోయేంత వరకు హాస్టల్లో ఉన్న పిల్లలు కనపడతారు. ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులు అందరూ ఉంటారు, అన్ని రకాల హంగులు ఉంటాయి. కానీ ఈ రకమైన అంశాలు ఏవైనా ఏర్పడితే కనుక దానికి రక్షణ ఎవరి నుంచి పొందాలి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్కు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ రూమ్మేట్లో, వాళ్ళ క్లాస్మేట్స్లో, లేకపోతే ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే రక్షణ పొందాం అనుకుంటారు. ఎందుకంటే భయం ఉంటుంది కాబట్టి. అట్లాంటప్పుడు ఎవరైతే నేరం చేస్తున్నాడో ఆ వ్యక్తికి శిక్ష పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంచేత మనం హాస్టల్లో పెట్టే ముందు కూడా చాలా వరకు ఆలోచించాలి, నిజంగా హాస్టల్లో పెట్టడం అవసరమా? అత్యవసరమైతే తప్పిస్తే హాస్టల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది అంటే నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మాకు చదువు రాదు కాబట్టి మేము పిల్లల్ని హాస్టల్లో పెట్టాము, అందుకని వాళ్ళు చదువుకుంటారు. ఈ అభిప్రాయం మాత్రం తప్పని నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే నా తరానికంటే పైతరం వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే, నా తల్లిదండ్రులు, నా అమ్మమ్మ నాయనమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చదువు రాదు. కానీ మేమందరం ఇంట్లో ఉండే బాగా చదువుకున్నాం. అందుకని వీళ్ళకి చదువు రాకపోవడానికి హాస్టల్లో పెట్టడానికి ఎక్కడ సంబంధం లేదు. సో కొన్ని బయట నుంచే కాకుండా ఇంట్లో నుంచి కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి.